పశ్చిమ బెంగాల్లో ఉత్కంఠ రేపిన భవానీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 53% పైగా పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా మారిన భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. సాయంత్రం 5 వరకు నియోజకవర్గంలో 53.32% పోలింగ్ జరిగింది. ఈ స్థానం నుంచే 2 గెలుపొందిన తృణమూల్ అధినేత్రి మరోసారి బైపోల్లో ఇక్కడి నుంచే తలపడుతున్నారు. మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీలో ఉన్నారు. సిపిఎం కూడా శ్రీజబ్బు బిశ్వాస్ ను దీదీకి పోటీగా బరిలో దించింది. మధ్యాహ్నం 3 గంటలకు మిత్రా ఇన్స్టిట్యూషన్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మమతా బెనర్జీ. ఉదయం 7 ప్రారంభమైన పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. అదనంగా 20 కేంద్ర బలగాలను రప్పించింది. అయినా కొన్ని చోట్ల బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు వార్డు నంబర్ 72లోని ఓ పోలింగ్ బూత్ లో ఓటింగ్ ప్రక్రియను బలవంతంగా అడ్డుకున్నట్టు బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్ హకీం, సుబ్రత ముఖర్జీలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే అవన్నీ నిరాధార ఆరోపణలేనని మంత్రి హకీం కొట్టిపారేశారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడి కానున్నాయి. నందిగ్రామ్లో ఓడిన మమత భవానీపూర్ లో గెలిస్తే సీఎం పదవిలో కొనసాగుతారు. లేదంటే బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశముంది.